కడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో హైదరాబాద్లో నాలాలు పొంగి ప్రవహిస్తున్నాయి. అమీర్పేట నాలా ఉధృతంగా పొంగుతోంది. అక్కడి పరిస్థితిపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ బాబర్ అందిస్తారు. వానలు వరదలతో భాగ్యనగరం చిగురుటాకులా వణికిపోయింది. నాలాలు వాగులు వంకలు పొంగి పొర్లి పొర్లడంతో జనావాసులపై పట్టడంతో బాధితులు చాలా మంది నిరాశ్రులయ్యారు. వారందరూ ఉండటానికి నీడ కూడా కరువై నిరాశ్రులై వారంతా శిబిరాలకు చేరుకుంటున్నారు. అయితే మనం చూడవచ్చు అమీర్పేటలో ఉన్న ఈ నాల యూసఫ్గూడ నుంచి వచ్చే నాల అమీర్పేట మీదుగా బేగంపేట బ్రహ్మణవాడి మీదుగా హుస్సేన్ సాగర్ నాలాకు చేరుకుంటుంది. చాలా ఉధృతంగా నాలా ప్రవహిస్తుంది. ఈ నాల కూడా చాలా వరకు ఆక్రమణలకు గురి కావడంతో దాంతోపాటు ఇక్కడ నాలాలో వ్యర్థాలు ఎక్కువగా ఉన్నాయి. హోటళ్లలో చంపేసినటువంటి హోటల్లో వర్కర్లు ఇక్కడ వ్యర్థాలు తీసుకొచ్చి పోస్తున్నారు. చెత్త చెదారం అంతా నాలాల్లో పోవడంతో భవన నిర్మాణ వ్యర్థాలు కూడా నాలాలు పోయడంతో దీనివల్ల నాలా ముందుకు సాగని పరిస్థితి ఉంది. అయితే దీంతోపాటు నాలా మీద అక్రమ కట్టడాలు కూడా చాలా వరకు వెలిచాయి. దాంతో నాలా చాలా ఇరుకుగా మారిపోయి వరద నీటి ప్రవాహం కూడా ముందుకు వెళ్ళని పరిస్థితి ఉంది. దీంతో వరద నీరు పోవలేక జనం కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. స్థానికులు మాట్లాడుతున్నారు, సార్ మీరు జిహెచ్ఎంసీలో ఫ్లోర్ లీడర్లు గతంలో పనిచేశారు, ఇప్పుడు సమస్య ఎలా ఉంది, అధికారుల పరిస్థితి ఎలా పనిచేస్తున్నారా లేదా? ఇప్పుడు గతంలో అనేక ఇబ్బందులు, అనేక రాజకీయ పార్టీలు అన్నీ కూడా అనేక రకాలుగా ప్రజల్ని ఎంకరేజ్ చేశారు. కబ్జాలు ఎలా కబ్జా పెట్టాలో కూడా నేర్పించింది కూడా ఈ రాజకీయ నాయకులే. ఎందుకంటే గతంలో 57 సంవత్సరాలు రూల్ చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కబ్జాలను ఎంకరేజ్ చేసింది. పూర్తిగా బాధ్యత వహించవలసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. దాని తర్వాత కూడా వచ్చిన టీడీపీ ఏంటంటే టీఆర్ఎస్ టీడీపీ కూడా అక్కడక్కడ కొన్ని అవకతవకలు చేసింది. అయినప్పటికీ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏంటంటే 100 రోజుల్లో మేము చేసే ప్రణాళికలను రూపొందించారో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తప్పకుండా వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్న బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మేనిఫెస్టో చాలా బాగున్నప్పటికీ కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఈ విఫలమయ్యారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అదే రకంగా ఈ ఎంకరేజ్మెంట్ దీనికి పూర్తి బాధ్యత మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మాత్రమే అని చెప్పి నేను ఘంటాపథంగా చేస్తాను. ఎందుకంటే కుంటలు ఉన్న చోట, చెరువులు ఉన్న చోట అవన్నింటినీ కూడా మూయించేసి పార్కులుగా చేశారు. ఎందుకంటే ఇప్పుడు వెంగరమణ నగర్ ఈసుగూడ చెరువును దాన్ని కృష్ణగా పార్క్గా చేశారు. ఏనుగుల కుంట ఉన్నటువంటి పంజగుట్ట కుంటని దాన్ని వెంగరావు పార్క్గా చేశారు. సనందరలో ఉన్నటువంటి లక్ష్మీయాదవ్ పార్క్ని ఇది దీని సామలకుంట అనే కుంటగా ఉండేది వాటిని చేశారు. అదే రకంగా దీనికి హౌసింగ్ బోర్డు కూడా బాధ్యత వహించాలి. ఎస్ఆర్ నగర్లో డబుల్ స్టోర్ క్వార్టర్స్ కానివ్వండి, ఎస్ఆర్టీ కాలనీ కూడా, అది కూడా బ్రహ్మణయ్య కుంట అనేది ఉండేది అప్పట్లో. ఆ బ్రహ్మణయ్య కుంట కబ్జా పెట్టి ఈ డబుల్ స్టోర్ క్వార్టర్స్ కట్టారు హౌసింగ్ బోర్డు వాళ్ళు. అందుకే దీని అన్నిటి కూడా బాధ్యత అధికారులు, గత ప్రభుత్వాలు 57 సంవత్సరాలు రూల్ చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు దీన్ని 100 రోజుల్లో చేసి ఇంప్లిమెంట్ చేస్తానని అన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పూర్తి బాధ్యత వహించాలి. దానికి ఈ అధికారులు ఒత్తాసు పలకడం వల్లనే ఈ యొక్క అవకతవకలు జరిగాయని చెప్పి తెలియజేస్తున్నారు. దీనికి వాన నీరు పోవడానికి అవకాశం లేకుండా ఎక్కువ అక్రమ కట్టడాలు వెలిచాయి. ఎందుకు, అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే అధికారుల అవినీతి కారణంగా ఈ అక్రమ కట్టడాలు నాలాలపై వెలిచాయా? దీనికి పూర్తి బాధ్యత మున్సిపల్ కార్పొరేషన్ యొక్క అవినీతి అధికారుల యొక్క పబ్బం గడపడానికి మాత్రమే ఎంకరేజ్ చేశారు. నాలాల మీద కబ్జాలు చేసినా, ఇల్లు గుడిసెల్లో, చెరువుల్లో, కుంటల్లో ఇల్లు కట్టినా దానికి మున్సిపల్ బాధ్యత. ఒకవేళ మున్సిపల్ అధికారి ఎవరైనా సరే అనుకుంటే ఒక ఇటుక కూడా పెట్టి సాహసం చేయరు ప్రజలు, కానీ దానికి ఇండైరెక్ట్గా వచ్చి వాళ్ళే ఎన్కరేజ్ చేస్తూ ఉంటారు. అది అవినీతిలో పూర్తిగా కూరుకుపోయింది మున్సిపల్ కార్పొరేషన్. అది ప్రపంచం అందరికీ తెలుసు, జగమంతా తెలుసు. ఎక్కడ చూసినా అవినీతి పరులే. ఏ అధికారిని కదిపినా కొన్ని లక్షల కోట్ల రూపాయలు. నిన్న దాకా మొన్న సికింద్రాబాద్లో ఉన్న రాకేష్ అనే సెక్షన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే అప్పటికి 2 లక్షలు ఒక చిన్న పని చేయడానికి, హెల్ప్ చేయడానికి 2 లక్షల రూపాయలు లంచం తీసుకోండి. ఈ రకంగా ఎంత అవినీతి జరుగుతున్న మున్సిపల్ కార్పొరేషన్ దానికి పూర్తి బాధ్యత వహించాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. అయితే నాలాల ఆక్రమణ కావడంతో చాలా మంది బాధితులు నిరాశ్రయ అవుతున్నారు. ఎక్కువగా నాలాలు ఎందుకు కబ్జాలు అవుతున్నాయి, ఏంటి కారణం ఏంటి? నాలాలు ఆల్రెడీ కబ్జాలు అని కాకుండా ఏంటంటే నాలా పూడికలు అన్ని తీయాలి. నాలాలలో ప్రతి నెలకు 2-3 సార్లు పొడికలు తీస్తూ ఉండాలి. వర్షం వచ్చినప్పుడే ఉరుకులాట కాకుండా ఎప్పుడు ప్రతి నెలకు ఒకసారి వర్షం వచ్చినా రాకుండా పొడికలు తీస్తూ ఉంటే నాలాలలో చెత్త లేకుండా ఉంటుంది. కాబట్టి అప్పుడు ఈ వరద ప్రవాహం నిండి జనాలలో వెళ్ళేటట్టు ఉండకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ పొడికలు తీయకుండా 100 రోజులలో చేస్తానంటే 100 రోజులు కాకుండా ఎప్పటికీ ఎల్లప్పటికీ ఎండ కొట్టినా వాన కొట్టినా తీస్తూ ఉంటేనే ఈ నాలాలకు